పోయిన తర్వాత ఉండాలంటే ఖచ్చితంగా నీటి డబ్బులు కూడా పంపిస్తాను. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం. 3 సంవత్సరాలు ఏ ప్రభుత్వం అయినా పరిపాలన చేసిన తర్వాత ప్రజల్లోకి వెళ్ళి ఈ 3 సంవత్సరాల పరిపాలనలో వాళ్ళ కష్టసుఖాలు తెలుసుకుంటూ ప్రభుత్వం అందించేటువంటి సంక్షేమ పథకాలు సమగ్రంగా సంపూర్ణంగా అందుతున్నాయా లేదా ఆరా తీస్తూ, ఎక్కడన్నా అర్హత కలిగి ఉండి సంక్షేమ పథకాలు అందకపోతే వాటిని అందించడం, వాటితో పాటు అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడం అనేటువంటి దానికోసం ప్రత్యేకించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు శాసనసభ్యులుగా, మంత్రులుగా, వార్డు సభ్యుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరం స్థానికంగా ఉండేటువంటి ప్రజాప్రతినిధులు అందరం కలిసి స్థానికంగా ఉండేటువంటి నాయకులు కార్యకర్తలతో ఈరోజు ప్రతి గడపకు వెళ్తున్నాం, ప్రతి గడప తలుపు తడుతున్నాం, ప్రతి ఇంటికి వెళ్ళి ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని చెప్పినటువంటి విధానం మీద దృష్టి పెడుతున్నాం. ఎక్కడన్నా ఒకటి అలా సాంకేతిక కారణాల వల్ల, సాంకేతిక లోపాల వల్ల అందకపోవడం తప్ప సమగ్రంగా సంపూర్ణంగా పార్టీలకు అతీతంగా పారదర్శకంగా పక్షపాత వైఖరి లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అన్ని వర్గాలకు సంబంధించినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు అందజేస్తున్నారు. గతంలో మాదిరి సిఫార్సు లేఖలు అవసరం లేదు, సిఫార్సులు అవసరం లేదు, నేరుగా వచ్చి ఈరోజు ఏదైనా ఉంటే వాళ్ళకి చెక్కులు ఇవ్వడం, ఆ చెక్కు ఇందే దగ్గర లాలు ఇచ్చి లావాదేవీలు ఏమీ లేకుండా అర్హత కలిగి ఉంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈబీసీ ఎవడైనా సరే అర్హత కలిగినటువంటి కుటుంబానికి నేరుగా బటన్ నొక్కితే వాళ్ళ ఖాతాల్లో జమ చేసి ఎక్కడా కూడా అవినీతికి ఆస్కారం లేకుండా ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాలకి ఈరోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు నాంది పలకడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మనుబోలు మండలానికి సంబంధించి కట్టుపల్లి సచివాలయ పరిధిలో పర్యటిస్తున్నాం. కట్టుపల్లి గ్రామానికి సంబంధించి గతంలో అనేక సందర్భాల్లో ఈ ఎస్టీ కాలనీకి రావడం జరిగింది. ఇప్పుడున్నటువంటి ఎస్టీలు రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి వ్యక్తులు కాబట్టి మేము ఇళ్ళు కట్టుకోలేము, నిర్మించుకోలేము. 180,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు అందించిన దానికి సంబంధించి మేము కరువు కూలి పని కూడా చేసుకోలేము అని చెప్పి చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు 180,000 రూపాయలు అందించడంతో పాటు 30,000 రూపాయలు ఈరోజు అదనంగా వాళ్ళకి సంబంధించినటువంటి పొదుపు సంఘాల్లో సభ్యులుగా ఉండేటువంటి వ్యక్తులకి వడ్డీ లేనటువంటి రుణాలు ఇచ్చేటువంటి పరిస్థితి. ఎస్టీలు యానాదులు ఎక్కువ మందికి పొదుపు సంఘాల్లో సభ్యులుగా ఉండరు కాబట్టి అటువంటి రుణానికి సంబంధించినటువంటి ఆ లబ్ధి పొందేదానికి కూడా వాళ్ళకి అవకాశం ఉండదు కాబట్టి 15,000 రూపాయలు కాంట్రాక్టర్లను మాట్లాడి 15,000 రూపాయలు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి 180,000 రూపాయలకి అదనంగా మరొక 15,000 రూపాయలు ఈరోజు సిఎస్ఆర్ నిధుల నుంచి వెచ్చించి ఈరోజు దానికి సంబంధించి